కాకినాడ శివాలయం విధుల్లో ఉన్న అర్చకులపై కాకినాడ మాజీ కార్పొరేటర్ వైసీపీ నాయకుడు దాడికి పాల్పడటం దుర్మార్గమని, ఈ వైసీపీ ప్రభుత్వంలో బ్రాహ్మణులకు రక్షణ లేకుండా పోయిందని పిఠాపురం బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షులు ఎనమండ్ర సూర్యనారాయణ ఆవేదనను వ్యక్తం చేశారు. కాకినాడ శివాలయంలో అర్చకులపై దాడికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పిఠాపురంలో పాదగయ క్షేత్రం శ్రీ కుకుటేశ్వర స్వామివారి ఆలయం వద్ద బ్రాహ్మణ సేవా పరిషత్ ఉమా కుకుటేశ్వర పురోహిత సంఘ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. దోషిని శిక్షించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు ఎనమండ్ర సూర్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, అర్చకులపై దాడి చేసిన వ్యక్తిపై తక్షణం చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా పరిషత్ సభ్యులు విశ్రాంత్ ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం, పురోహిత సంఘ సభ్యులు, పురోహితులు పాల్గొన్నారు. వారికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఇవాళ సభ్య సమాజం తలదించుకునేలాగా ఒక గుళ్ళో పనిచేసేటువంటి అర్చకుడి మీద చేయి చేసుకుని బూతులు తిట్టే పరిస్థితి ఏర్పడుతోందంటే మనం వ్యవస్థ ఏ రకంగా బ్రాహ్మణుల మీద ఎంత చిన్న చూపు చూస్తుందో అన్నది అర్థమవుతోంది. కానీ ఇవాళ ఈ రకమైన చర్యలన్నింటినీ కూడా పిఠాపురం నుంచి, రాష్ట్రం నుంచి, జిల్లా నుంచి కూడా ఖండిస్తూ మేమందరూ కూడా ఆ బ్రాహ్మణ కుటుంబాలకి అండగా ఉంటామని చెప్పని తెలియజేసుకుంటూ, నామమాత్రంగా కట్టినటువంటి ఎఫ్ఐఆర్లు అవి కేవలం ఏంటంటే ఎఫ్ఐఆర్ కట్టేసి పక్కన పెట్టే పరిస్థితులు కనపడుతున్నాయి తప్పితే దోషుల మీద చర్యలు తీసుకునేటువంటి పరిస్థితులు కనపడటం లేదు. దయచేసి అక్కడ జరిగినటువంటి విధానాల మీద ఆ దోషుల్ని ఇంచేతంటే ఇవి రిపీట్ అవ్వకూడదు. ఇవాళ భగవంతుడు సేవ చేసుకునేటువంటి అర్చకుడి మీద దాడి చేయడం చాలా సిగ్గుపడవలసినటువంటి విషయం. ఇవాళ ఈ విషయాలన్నీ కూడా మేము ఖండిస్తూ పిఠాపురం బ్రాహ్మణ సేవా పరిషత్ నుంచి, ఉమా కుక్కుటేశ్వర పురోహిత సంఘం తరఫు నుంచి వారి మీద చర్యలు తీసుకునేదాకా కూడా వదిలిపెట్టమని చెప్పనేసి అనేది తెలియజేసుకుంటూ, ఇవాళ ఐక్యంగా ఆ అర్చకుల కుటుంబాలకి మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ